లేలేలేలేలేలే ఉత్తినే మా పోరగాన్ని ఇరికి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన. అంతేగాని నా వంటికేమైందిరా? ఇది శంకరాభరణం 100 సంవత్సరాల బొమ్మబాయి. చూడుండ్రి, కొందరికి పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ ఆరోగ్యం ఉండదు. గానికి పటేల్ గట్ల కాదు. పోస్టర్ అందం ఉంటది, పిక్చర్ బి ఆరోగ్యం ఉంటది. గసలు ఇది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి జొన్నాలు తిని పెరిగిన శరీరం బాయి. ఏదో మా అత్తగారికి భూములున్నాయి, హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిరా. గాముచ్చడికేం గాని రేత్రి సైన్మాకు పోయిన బిడ్డ. ఏ సినిమా పటేల్ గారు? సంపూర్ణ రామాయణం. అందులో రామునేసం శోభన్ బాబు కట్టింది, సీతయేసం చంద్రకళ కట్టింది. హిస్టరీ నడిమ గిట్ల గొప్ప తరం తిరిగింది అనుకో రాదు. ఏందో తెలుసా, అది మన కైకేయిలే. గది మందరమాటింది బయ్, గంతే దీని జలాయించింది అనుకో, ఉర్తా పోయింది. ఎవ్వరితానికి? మన గుమ్మరితానికి పోయింది. పోయి పెన్మిటి పెన్మిటి అన్నది. ఏమైంది నీకు? నీకు యాదుందా? గప్పుడు ఎప్పుడు నాకు 2 వరాలు ఇస్తానంటివి? అవి ఇస్తానన్నా, ఇప్పుడు కావాలి, ఇప్పుడే కావాలి, ఆ ఇప్పుడే కావాలి అన్నాడు. గైత తీసుకపోవు అన్నాడు. పైలి వరమైందో తెలుసా, మన రామస్వామి చూపవాలి. దూసరి వరమైంది, నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి. గంతే పోయి గదిని ఉమ్మరు పెరిగిన శరద మహారాజు కమ్మరిని పడింది. పిల్లమా, నేను పనుకుంటున్నా, మన పూరగాడ వస్తుంది, గాని దాని సంగతి నువ్వు చూసుకో. పాప నాన్న ఒంట్లో బాగుండేదే. అవును బిడ్డ, సైన్మా రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతుంది? గట్ల గుండెల్లో ఒక్కటే మంట. అలాగా పాపం, పోలే నాన్న, ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో. రేపటి నుంచి మద్రాసులో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో 7 పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు. దానికేమో నేను తీసుకెళ్దాం అనుకున్నాను, నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది. గట్లనా? అయితే నా ఒంట్లో మంచిగా ఉన్నది బిడ్డ. షేర్ తీర్న, అడివి రాములు లెక్కున్నా, పారి పోదాం పద. అంటే అంతా అబద్ధమే అనమాట. గంతే అనుకోరా, అది ఎంత అబద్ధమో, నా పాస్ సినిమా విషయం కూడా అంతే అబద్ధం. గట్లనా? గంతే అనుకోరా, అదే. నీ తండ్రి ఏం రావు? గట్ల కొట్టేవు దెబ్బ. చూడన్న, ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు, అవుతున్నా చదువు పాడైపోతుంది. ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ. అరే పాపరోజు ఏమిందరా? అవునల్లా. సేటు నీ పళ్ళుడు పోయి బంగారు పళ్ళు రాను, నిన్ను నమ్ముకుంటే కంప ముంచావు కదా తయ్యా. ఆస్తి వస్తుంది కదా అని ఆశపడితే అప్పులు ఆహ్వాన కొడతావా? అవును, సన్యాసం పుచ్చుకోవాలనుకున్న వాడివి పెళ్లికొచ్చావిటి. నీ తండ్రి కాండే ఉంది బయ తమాసా. ఎట్లయినా సన్యాసం పుచ్చుకుంటున్నా కదా, ఆఖరి తపాగా సాయన్మా చూద్దామని పోయినా. ఏం సాయన్మా అనుకున్నావు? గదేను భయ్యా, పాండవులకి అందరు కలిసి జంగల్ పోతారు చూడు. పాండవ వనవాసం గది చూసిన జబర్దస్త్ పిక్చర్ అనుకు రాదు. జరంత స్టోరీ చెప్తారా? నీ తండ్రి బరాబర్ నీలెక్కే ఉంటాడు భయ్. గాడు ఏం చేసింది తెలుసా? గిట్ల సింహాసనం మీద కూకుని తొడగొట్టి రాయేని పిలిచిండు. ఎవరిని? ఎవరు నాకే తెలుసు. సాయిత్రమ్మ అనబాయి. గదెవరు అనుకున్నావు? సాయిత్రమ్మ. ఎవరు పిలిస్తాడు గట్ల వస్తుందా? నేను రాను పోరా అన్నది. గప్పుడు ఏం చేసింది తెలుసా? ఇంత బొజ్జ గిట్లుంటది బాయి, మీసాలు గిట్ల మిక్కిలేని గాళ్ళేలా, గాని పిలిచి తీసుకురారా అన్నాడు. గాడు పోయి రాయేని పిలిచిండు, నేను రానుకున్నది. తండ్రి ఎచ్చివాడు పిలిస్తేనే రాలే, మిక్కిలేని గాడు పిలిస్తే వస్తుంది బాయి, నేను రాను పోరా అన్నది. అప్పుడు మిక్కి లేని గానికి గుస్త వచ్చింది బాయి. ఏం చేసింది తెలుసా? సర్ర 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 సర ఇచ్చుకొచ్చి సెంటర్ లా గుంజుండు. ఇదంతా ఎవరు చూస్తాను తెలుసా? ఎంటి ఊరు చూస్తాను బిడ్డ. ఎంటి ఊరు అంటే ఏమనుకున్నావు? హిందుస్థాన్ లా కష్టంటే యాక్టర్ లేదు, దాని లెక్క ఎవడు యాక్టింగ్ చేయలేడు బాయి. జబర్దస్త్ యాక్టింగ్ చేస్తాడు అనుకో, కానీ ఏం చేస్తాడు? కథ పట్టుకుని పిసుకుతా ఉన్నాడు. గంతే బాయి, పాత బిడ్డల పిక్చర్లు అంటే ఇట్లానే ఉంటాయి. గంత పెద్ద యాక్టర్ కూడా కథ పట్టుకుని పిసుకుతా ఉంటాడు. బాబు నువ్వు మాత్రం నన్ను చంపొద్దు, నన్ను వదిలిపెట్టి నీకు దండం పెడతాను. ఎట్లా కాదు బాయి, నువ్వు గట్ట ఏం తిగారు వరకు. ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ. కప్పుడు మిక్కి నేను ఏం చేసింది తెలుసా? సాయిత్రమ్మ చీర పట్టుకుని గుంజ పట్టిండు గుంజ పట్టిండు గుంజ పట్టిండు. కప్పుడు సాయిత్రం ఏం చేసింది తెలుసా? ఇట్లా పైకి చూసి కిస్తా అన్నది. కమ్మటి కథ చెప్తా అంటే ఇట్లానే గారు కూడా మారిపోయిండు. ఏం చేయాలి? పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పడ్డా. ఇప్పుడు నువ్వు దొరికినావు కదా, మిగిలిన కదా నీకు చెప్తావు. ఏం కదా? అదేరా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు. పోతా పాండవ వనవాసం పోయి అట్లా యశ్వడు తొడగొడతాండి పోయి.
సాయంత్రం ఏడుస్తాను, ఏ చోటు తొడగొడతాడు సాయంత్రం ఏడుస్తాను, ఏ చోటు తొడగొడతాడు సాయంత్రం ఏడుస్తాను, ఏ చోటు తొడగొడతాడు సాయంత్రం ఏడుస్తాను. ఇదంతా ఎవరు చూసింది అనుకున్నావు? ఎన్టీ ఓడి చూసింది బిడ్డ. ఎన్టీ ఓడి అంటే ఏమనుకున్నావు? ఈ సామిత్రుడు హిందుస్థాన్ లో కసంటే యాక్టర్ లేనే లేడు. కాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు అయ్యి, జబర్దస్త్ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? ఫాల్ట్ కాళ్ళక భీమనేశం కట్టింది కదా, గదా పట్టుకుని పిస్తా ఉన్నాడు. అంతే బాయ్, పాత పెట్టెలో పిచ్చాలంటే గట్లనే ఉంటాయి. కానీ ఏం చేస్తున్నాడు? గద పట్టుకుని పిస్తా ఉన్నాడు. గప్పుడు వారి తప్పుడు సేకు, మిగతా కథ చెప్తాను నిండ్రి. ఇలా ఇంటి వాడు గద పట్టుకుని పిసుకెత్తాడా? ఇది ఎవరు చూసిండు అనుకున్నావు? గవాస్కర్ చూసిండు. గవాస్కర్ బ్యాట్ పట్టుకుని పిసుకుతా ఉంటాడు. ఇది కపిల్ దేవ్ కు నచ్చాల. కపిల్ దేవ్ పోయి రవిశాస్త్రి చెప్పిండు. రవిశాస్త్రి బడా గుసామెత సర్రన కారేసుకొని పోయి కన్నాబని పిలుచుకొచ్చిండు. కన్నాబ అంటే ఎవరు అనుకున్నావు? హిందుస్థాన్ లో గస్మంట ఆర్టిస్ట్ నిర్మలా జయప్రదా సిస్టర్, మీనాక్షి శేషాద్రి డాక్టర్, శ్రీదేవి భానుప్రియల కజిన్ సిస్టర్, హేమమల్లి మనవరావు. ఆ విషయం టిప్పు సుల్తాన్కి నచ్చలేదు. రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయారు. కన్నమ్మ డాన్స్ చేస్తుంది. కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. ఎవరు? రాజబాబు. రాజబాబు చెబితే హేమమల్లి ఇలా రాజబాబు సర్ణ బయడు రాలగిరి పిలుచుకొచ్చాడు. రాలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు. ఇదంతా ఎవడు చూస్తుండ అనుకున్నావు? మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు. తుగ్లక్ అంటే ఎవడు? ఇంకా నన్ను వదిలేరా? అదే పొడ్డున పడ్డ చాప తీర్ణ అయిపోయింది నా బతుకు. ఏమిటి బాబు, ఏమన్నా పొడ్డున పడ్డ చాప నన్నావా? బొబ్బిలి బ్రహ్మన్న. దాంట్లో హీరో ఎవరు? కృష్ణరాజు భాయ్. కృష్ణరాజా? నీ తండ్రి కృష్ణరాజు అంటే తెలిపదా? ఫాల్తుగాన్ లెక్క సైన్మాలు చూడవు బిడ్డ. కృష్ణరాజు అంటే ఏమనుకున్నావు? చేపుట్టుంటాడు భాయ్, గింతంత కళ్ళుంటాయి, షేర్ తీరుంటాడు అనుకో. నీ తండ్రి ఇట్లా చూసిండంట చాలు, పబ్లిక్ పిసా వెళ్ళాలి. ఎంత ఇజ్జత్ ఉన్నాడంటే గా గావులా గాయన్ తినమంటే తినాలి, పండుకోమంటే పండుకోవాలి, లేకమంటే లేకవాలి. గంత ఇజ్జత్ ఉన్నాడు అన్నట్టు. ఎవడైనా ఫాల్తుగాడు పొరపాటు చేసిండు అనుకో, గాను తానికి తీసుకుపోతాడు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? గాములో చౌరస్తుంటది కదా, గడకపోతాడు. గిట్ల బండ మీద గిట్ల కూకుంటాడు. కూకుని ఏం చేసింది అనుకున్నావు? ఒక గుంజాబాతిండు, అండ్ల కత్తి పొడిచిండు. తీస్తా పొడిస్తా, తీస్తా పొడిస్తా, తీస్తా పొడిస్తా అంటాడు భయ్. ఇంట్రవాల్ పడింది. పారి నా బిడ్డ వస్తున్నాడు రా, ఒక్కసారి చూడరా, అదే ఎట్లున్నాడు చూడు. నీ తండ్రి 365 రోజులు వాల్ పోస్టర్ లెక్క కల 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 కల్లాడుతున్నా నా బిడ్డ. బిడ్డ ఆట వదిలేసిండ్రా. సెలవులిచ్చారా అనే నీ ఉద్దేశం? గంతే మళ్ళా ఇచ్చారు, అందుకే ఇంటికి రాక తప్పలేదు. మంచిగా అయింది కానీ బిడ్డ, వరంగల్ జిల్లాలే ఆరికెళ్ళి నీకు 100 రోజులు పిక్చర్ లాంటి సంబంధం వచ్చింది బిడ్డ. పిల్లెట్లుంటుంది అనుకున్నావు? సాయిత్రం మలే ఏంద్రా గట్లా చూస్తావు? సాయిత్రం అంటే ఎవరనుకున్నావు? ఓల్డ్ పిక్చర్ హీరోయిన్, దాని లెక్క జబర్దస్త్ ఉంటది. వరల్డ్ రైటు రైట్స్ కి 400,000 ఇస్తాం బొమ్మని చెయ్యి అన్నారు. నీ తండ్రి 400,000 ఇస్తావు మా బొమ్మ అంటే ఏమనుకున్నావే? 100 సంవత్సరాలు గ్యారంటీ గల బొమ్మ 500,000 ఇస్తే ఇస్తా అన్న ఒప్పుకున్నారు. ఇవాళ రేపు అగ్రిమెంట్ చేసుకునేందుకు వస్తారు. ఒప్పుకోమంటావు? నువ్వు ఒప్పుకో మానుకో. నువ్వు తెచ్చిన పిల్లలు మాత్రం నేను సస్టే చేసుకోండి. అది సావిత్రి అమ్మలా ఉండని లేకపోతే కాంచినమాల అమ్మమ్మలా ఉండని నాకు అనవసరం. మళ్ళీ ఈ విషయం మాట్లాడమంటే నేను పట్నం వెళ్ళిపోతాను అంతే. రావుడు, ఒక్క ఉత్తరముఖ రాష్ట్ర బస్టాండ్కి వచ్చాను కదరా. ఇంత చిన్న ఊళ్ళో ఆ మాత్రం కనుక్కోలేకపోతా అన్న ధైర్యంతో వచ్చాను రా. అవును, ఈ ఊళ్ళో ఎవరికి వాడే మీ ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోతున్నారు, కానీ మీ ఇంటి దగ్గర రమ్మంటే ఇదిగో వస్తానంటూ పారిపోతున్నారు ఏమిట్రా? ఇంకాసేపట్లో నీకే తెలుస్తుంది. అడుగు వస్తున్నాను మా నాన్న. వారి ఈ పోరగాడే పట్నంలో రూమ్మేట్ అని చెప్పానే రాంబాబు, ఇతనే. నమస్కారం. అబ్బా అచ్చు అకనా పిల్లంట లెవెల్లో ఉండాలి బిడ్డ. ఫిగర్ అయితే లేదు, నువ్వు డెఫినెట్ 240 బొమ్మే. సూరి ఇందా కాఫీ. అమ్మా ఇతనే నా రూమ్మేట్ రాంబాబు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఎంతో కలివిడిగా ఉంటారని మా సూరి ఎప్పుడు చెప్తుంటాడు బాబు. సెలవులు కదమ్మా, 4 రోజులు మా ఊళ్ళో ఉంది కానీ రారా అంటే వచ్చాడు. అలాగే గట్లనే ఉండమని రాదురా, మనకేం లాస్ అవుతుంది? 4 దినాలు కాకపోతే ప్రేమాభిషేకం తీర్న 7 పాటు మన థియేటర్లోనే ఉండమను. ఇదిగో బిడ్డ బిల్ ఎంత తీసుకు. బిల్ ఎందుకండి? ఇప్పుడు నువ్వు తాగిన కాఫీకి పైసలు ఎవరిస్తారే? చూడు బిడ్డ, నేను పైసలు తాన చాలా నిక్కచ్చుకుంటా. గిట్ల పైసా పైసా కూడబెట్టి 10,00,000 చేసి
మా మూర్తి గారు ఏడ్చి చచ్చేటట్టుగా సైన్ మదీసేటందుకు వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే వెంకటేష్ బాబు. జబర్దస్త్ ఉన్నావు కదరా, నిన్ను హీరోగా పెట్టి నేను సైన్ మదిస్తానంటే ఈ లైఫ్ కి ఇంకేం కావాలి? నా జన్మ ధన్యమైపోయింది అన్నట్టు. ఏమ్రామూర్తి గట్లా చూస్తుంటివి, ఏమైంది? నీ లెక్క పాల్తూ సైన్ మదిస్తాను అనుకున్నావు, వెంకటేష్ బాబును పెట్టి సైన్ మదిస్తున్నావే. ఏమండి ఆయన ఇంకో గంట దాకా మన లోకల్లోకి రాడు, కానీ నువ్వు లోపలికి రా స్నానం చేద్దామని.